ఒక్క ద్వాపరయుగంలో అవతారమే కృష్ణావతారం కాదు, రాముణ్ణి కూడా కృష్ణుడు అంటాడు ఒకచోట వాల్మీకి. అలా కృష్ణుడు అంటే భగవంతుడే, కృష్ణస్తు స్వయం భగవాన్. లోకాంతమున మర్రియాకు తెప్పందేలి తలదాచుకున్న చిత్రస్వరూపి. ఈ సమస్త లోకములు నశించిపోతూ ఉంటే కూడా ఒక మర్రియాకుపై శిశువుగా తేలియాడేవాడే కృష్ణుడు, ఆయనే శ్రీమన్నారాయణుడు. అహిమస్తములకు వయ్యారంబు నేర్పించు వలపు పిల్లన గ్రోవి పాటగాడు, పసితనంబున ఎందు పడగపామురునికి చిందులాడిన గొల్ల చిన్నివాడు, లోకాంతమున మర్రియాకు తెప్పందేరి తలదాచుకున్న చిత్రస్వరూపి. అటువంటి మహత్వం కలిగినటువంటి వాడు ఆ వటపత్ర సాయికి అంకురిత కౌతూహలుండై ఆయన్ని సేవిస్తున్నాడు. అక్షరాది కైంకర్యాలతో రోజు అన్ని కైంకర్యాలు చేస్తూ సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కూడా ఆ దేవదేవునికి సర్వాలంకార భూషితమైనటువంటి సేవలు ఇన్నెన్నో చేస్తూ ఉన్నాడు విష్ణుచిత్తుల వారు. ఒక అర్చక స్వామిగా, ఒక భాగవతోత్తమునిగా ఆ సేవలన్నీ చేస్తూ ఆ సేవల్లో తాను ఆనందం పొందుతున్నాడు. అది భాగవత నిష్ట. ఆ భాగవత నిష్ట కలిగి సేవిస్తున్నాడు కృష్ణుడిని ఆయన. అంకురిత కౌతూహలుండై ఆయన సేవించడంలో కూడా, ఉదయం నుంచి సేవిస్తూ ఉంటాడు అనుకోండి, ఒక గంట రెండు గంటలు సేవ అంతా అయిన తర్వాత కొంత విసుగవుతుంది, బాగా అలసిపోయి ఉన్నాం, కొంత విశ్రాంతి, అట్లా కాదు. ఎప్పటికెప్పుడు భగవంతుని సేవించాలనే భావన కుతూహలం కలుగుతూ ఉంటుంది, ఆయనకు అంకురిస్తూ ఉంటుంది. అలాగా నిత్య శ్రద్ధలతో, భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మను ఆయన సేవిస్తూ ఉన్నాడు. అలా సేవించడమే కాదు, ఆ శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రానికి వేయించేసి ఆ పరమాత్మను సేవించుకునే భక్తులు తండోపతండంగా ఉంటారు, ఎప్పుడూ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ విష్ణుచిత్తుల వారే భోజనం పెడతారు, ఆయన ఇంట్లో భోజనం పెడతాడు, హాయిగా మంచి భోజనం పెడతాడు. ఆ క్షేత్రంలో వేయించేసినటువంటి విష్ణుదేవుని, బాలకృష్ణుని, వటపత్ర సాయిని సేవించాలనే ఉత్సాహంతో వచ్చే భక్తులంతా వైష్ణవులే. వాళ్ళందరికీ తాను భోజనం పెడుతున్నాడు. ఎటువంటి భోజనము? కాల అనుగుణమైనటువంటి భోజనము. గగనము నీరు బుగ్గటనగా జడివట్టిన నాళ్ళు. బాగా గగనము, ఆకాశము నీరు బుగ్గలాగా అయిపోయి కారుతూనే ఉంది, పాము విరాడగట్టినట్టుగా వర్షం పడుతూనే ఉంది, కుంభవృష్టి. అటువంటి రోజుల్లో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా సరే, గగనము నీరు బుగ్గ కెనగా జడివట్టిన నాళ్ళు, భార్య కన్ పొగ సొరకుండా నారికెడపున్ పొరియలు తవిలించి వండన ఎగపల ముంచిపెట్టు కలమాన్నము, నొలిచిన పప్పు నాలుగేన్ పొగపిన కూరలున్ వడియముల్ ఒరుగున్ పెరుగున్ ఘృతప్లు తిన్. అంత మంచి ఆహారం పెడతాడండి. బాగా వర్షం బట్టి ముసురు కురుస్తూ ఉంటే, జడి కురుస్తూ ఉంటే కూడా నాలుగైదు తాళింపులతో, వేడివేడి తాళింపులతో కూడినటువంటి కూరలు, మంచి నెయ్యి, పెరుగు ఇవన్నీ సమకూర్చి పప్పు అన్నం పెడతాడు ఆయన. ఎంత సంతృప్తికరంగా ఉంటుంది అటువంటి భోజనము. వర్షాకాలంలో అటువంటి అన్నం పెడుతున్నాడంటే, వేసవి ఎండ చండప్రచండంగా ఎండగాస్తూ ఉందనుకోండి, అప్పుడు ఎటువంటి ఆహారం పెడతాడు? తిరు నిలివెచ్చయోగిరము తీయని చారులు, తిమ్మనంబులు పలుచని అంబలు, చెరకుపాలు ఎడనీళ్ళు రసావళులు, ఫలంబులును సుగంధి శీత జలములు, వడపిందెలు నీరు చల్లయున్, విరయగబెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్. వేసవి కాలంలో భోజనానికి వచ్చే భక్తులందరికీ కూడా ముందు చందన చర్చ, చందన సుగంధమైనటువంటి, సుగంధభరితమైనటువంటి ఆ సువాసన వచ్చేట్టుగా వాళ్ళకంతా చందన చర్చ, చందన ద్రవ్యాలతో శరీరం అంతా కూడా లేపనం చేసి ఆ తర్వాత భోజనానికి కూర్చోవాలి. వాళ్ళు కూర్చుంటే మంచి తిరి నులివెచ్చ యోగిరము తీయని చారులు, తిమ్మనంబులు అంటే మజ్జిగ పులుసులు, వేసవి కాలంలో ఎటువంటి భోజనం చేస్తే బాగుంటుందో ఆ భోజనం పెడతాడు. చెరకుపాలు, చెరకు రసాలు, పలుచని అంబలులు ఇవన్నీ వేసవి కాలానికి అనుగుణమైనటువంటి ఆహారాన్ని ఆ ఋతువులో భక్తులకు పెడుతున్నాడు ఆయన. ఇక శీతాకాలం చేసిందనుకోండి, చలి బాగా, పునుగుందావి నవోదనంబు మిరియంపున్ పళ్ళతో చెట్టి చుయ్యని నాదు, ఆరని కూరగుంపు ముఖమంద ఈర్చునావన్, జిగుర్కును పచ్చళ్ళును పాయసాన్నములు ఊరుంగాయలు చే సురుక్కను నేయున్, చిరుపాలు వెల్లువగ ఆహారం బిడును శీతునన్. శీతాకాలంలో మిరియపు పళ్ళతో తాళింపులు, మిరియప్పుడి ఘాటుగా ఉంటుంది అది, శీతాకాలంలో బాగా జీర్ణానికి కూడా, జీర్ణ ప్రక్రియ కూడా బాగా దోహదం చేస్తుంది. అటువంటి మిరియంపున్ పళ్ళతో చెట్టి చుయ్యని నాదు,
తాళింపులు తిరగమోదేస్తూ ఉంటే ఒక ధ్వని వస్తుంది. ఆ ధ్వని ఆ వాసన పీల్చామంటే మనకి ఏదన్నా ఈ శ్వాసకోశ వ్యాధులు ఉంటే కూడా పోతాయి. ముఖుమందు ఈర్చునావన్, ముఖుమందు ముక్కునకు అదే మందు. జిగుర్కును పచ్చళ్ళు, మంచి పచ్చళ్ళు, బాగా కారము పులుపు ఉండే పచ్చళ్ళు, పాయసాన్నములు, ఊరుంగాయరున్, చే సురుక్కను నేయున్, వేడి వేడి నెయ్యి, మంచి నెయ్యి, అటువంటి ఆహారాన్ని ఆయన శీతాకాలం భక్తులకు పెడుతూ ఉంటాడు. అంటే ఏ కాలం ఎటువంటి ఆహారం పెట్టాలో అదే తదియారాధన అంటారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో మనం తృప్తిగా భోజనం చేశామంటే ఆ భోజనం మనం చేసినట్టు కాదు, మనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు, మనలో అంతర్యామిగా ఉన్నటువంటి విష్ణుదేవుడు, ఏ దేవదేవుడు ఉన్నాడో ఆ దేవదేవునికి మనం ఇచ్చే నైవేద్యమే ఈ ఆహారం. కాబట్టి మంచి ఆహారం పెట్టాలి. అందుకని ఏ ఋతువులో ఏ కాలంలో ఎటువంటి ఆహారం తింటే భక్తులకు బాగా ఉంటుందో, ఆరోగ్యం బాగా ఉంటుందో, ఆరోగ్యం మహాభాగ్యం కదా, అటువంటి మహాభాగ్యం కలిగించే మంచి ఆరోగ్యానికి తగినటువంటి ఆహారాన్ని ఆయన అందరికీ పెడుతూ ఉంటాడు. అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఆయనకు. దినమంతా అన్న సంతర్పణ కాదు, అర్ధరాత్రి వరకు కూడా జరుగుతూ ఉంటుందట. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించిన రోయు ఎంతే నాగేంద్ర శయాన పుణ్యకథనా దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పలుకులున్. అర్ధరాత్రి వెళ్ళి ఆ విష్ణుచిత్తుని ఇంట వాకిట్లో నిలబడి, వీధిలో నిలబడి, ఇంట్లో నుంచి ఏం శబ్దాలు వస్తున్నాయో ఒకసారి వినే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఎటువంటి శబ్దాలు వస్తుంటాయి? అయ్యా, అర్ధరాత్రి అయిపోతూ ఉంది, ఏదైనా పదార్థాలు కాస్త పక్వం చెడిపోయి ఉంటాయేమో, ఏమి అనుకోకండి, తృప్తిగా భోజనం చేయండి. నాస్తి శాఖ బహుత నాస్తి ఉష్ణత, వేడివేడి పదార్థాలు మేము తయారు చేసాం కానీ మరి కాలం అకాలం అవుతుంది కాబట్టి కొద్దిగా చల్లారి ఉండొచ్చు, ఏమీ అనుకోకండి. నాస్తి ఉష్ణత నాస్త్యపూపో, పదార్థాలు తక్కువైనా ఎక్కువైనా ఏమీ అనుకోకుండా తృప్తిగా భోజనం చేయండి. కృపయా భోక్తవ్య, దయతో భోజనం చేయండి అనే మాటలు వినిపిస్తాయి. ఆ మాటలతో పాటు మరొక వంక భగవంతుని గుణనామ సంకీర్తనం జరుగుతూ ఉంటుంది. దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము 4000 పాసురాల పారాయణం జరుగుతూ ఉంటుంది. పన్నిద్దరు ఆళ్వారులు అనుగ్రహించినటువంటి ఆ దివ్య ప్రబంధాలని అనుసంధానం చేసే ఆచార్య పురుషుల యొక్క పారాయణం కూడా జరుగుతూ ఉంటుంది. అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది. అన్న సంతర్పణం అంటే హాయిగా బాగా భోజనం చేసుకోవడం కాదు, భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనం వింటూ భోజనం చేస్తే అదొక ఆనందం, పరమాత్మ యొక్క దయా విశేషానికి మనం పాత్రులమవుతాం. ఆ విధంగా భాగవతులకు అప్రాకృతములకు పరిచర్యలు చేయుచు, భగవంతుని సేవిస్తున్నాడు దేవాలయంలో విష్ణుచిత్తుడు, ఇంట్లో భాగవతులను సేవిస్తున్నాడు, ఇది భగవద్భాగవత కైంకర్యము. ఆయన జీవితమే ఒక భగవద్భాగవత కైంకర్యము. ప్రతి భాగవతునిలో, ప్రతి జీవునిలో పరమాత్మను చూస్తున్నాడు ఆయన. అణువణువులో పరమాత్మను చూస్తున్నాడు ప్రహ్లాదునిలాగా, అంతా హరిమయంగా చూస్తున్నాడు. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయము వదలక హరిదాస వర్గమైన వారికి. ముంచిన నారాయణమూర్తులు ఈ జగమెల్లా, అంచిత నామముల ఈ అక్షరాలెల్లా, పంచుకున్న శ్రీహరి ప్రసాదం ఈ రుచులెల్లా, త్రెంచివేసి మనసూతా తెలిసేటి వారికి. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమి తన పాదరేణువే, సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులు, ధీరులై విచారించి తెలిసేటి వారికి. చిత్తములో భావమెల్ల శ్రీవెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే, మత్తిలు ఈతని కంటే మరి లేవు ఇతరములు అని అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా శ్రీమన్నారాయణునే అచంచల భక్తితో విశ్వాసంతో సేవించే భాగవతుడు ఎలా ఉంటాడంటే, ఎదుట ఎవ్వరు లేరు, ఎదుట ఉండేవాళ్ళు ఎవరైనా సరే, వాడు వీడు ఫలానవాడు అనుకోవాడు, ఆయనే నారాయణమూర్తి యొక్క స్వరూపము. ముంచిన నారాయణమూర్తులు ఈ జగమెల్లా, అంచిత నామములే ఈ అక్షరాలెల్లా, పంచుకున్న శ్రీహరి ప్రసాదం ఈ రుచులెల్లా అని అటువంటి భావనతో ఉంటాడు ఆ భాగవతుడు. ఈ విష్ణుచిత్తుడు అటువంటి పరమ పవిత్ర భగవద్భాగవత కైంకర్య భావంతో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఆయన. ఆ సమయంలో ఒక విశేషం జరిగింది. ఏమిటా విశేషం అంటే, శ్రీవిల్లిపుత్తూరుకు సమీపంలో ఉన్న మధురా నగరాన్ని రాజధానిగా చేసుకొని మత్స్యధ్వజుడు అనే మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు చాలా గొప్పవాడు. ద్విద్వయోపాయధి విద్వద్వతం శంభు షాడ్గుణ్యచాతురి చక్రవర్తి
క్రీడాచలీకృత శ్రీఖండ గిరిరాజు కనకద్రిముద్రణ గ్రంథకర్త అందు నిబద్ధభ్రభృంద వేదండాళి వననిధి స్తంభనాశునిక రఘువు తామ్రపర్ణ్యమల పాధ కేళి హంసంబు లంకేశ మైత్రీ ప్రియంకరుండు స్వస్తికృత్ వాస్తవస్తు త్యగస్తి మఘవ మకుటమోటన శరకోటి మంత్రహృత్యభూతి హోతత్త శాంభవ భూమికుండు తత్పురం వేరు పాండ్యమత్స్యధ్వజుండు. ఆ మధురా నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నటువంటి మత్స్యధ్వజుడు అనే మహారాజు ఎటువంటి వాడంటే ఆయన ద్విద్వయోపాయధి విద్వద్వతం శంభు. రాజనీతికి తగినటువంటి నాలుగు ఉపాయములు సామ దాన భేద దండోపాయాలు. ఈ నాలుగు సమగ్రంగా అధ్యయనం చేసి రాజనీతి శాస్త్రం బాగా చదువుకున్నటువంటి వాడు. షాడ్గుణ్య చాతురి చక్రవర్తి. విగ్రహము, సంధి, ఇక రాజనీతి సంబంధించినటువంటి ఆరు గుణాలు వేరే ఉన్నాయి మళ్ళీ, ఈ నాలుగు కాకుండా ఆ ఆరు గుణాల్లో కూడా ఆయన ఆరితేరినటువంటి వాడు. క్రీడాచలీకృత శ్రీఖండగిరి రాజు. అలా మలయ పర్వతానికి, ఆ మలయ పర్వతంలో ఎటు చూసినా శ్రీగంధ వృక్షాలే, చందన వృక్షాలు, సువాసనాభరితంగా ఉంటుందా ఆ పర్వతం. ఆ పర్వతానికి వాహ్యాళి వెళ్ళగలిగినటువంటి వాడు, అలా విహారం వెళ్ళేవాడు అప్పుడప్పుడు. క్రీడాచలీకృత శ్రీఖండగిరి రాజు కనకాద్రిముద్రణ గ్రంథకర్త. బంగారు కొండపై, మేరుపర్వతంపై తన బిరుదావుడు చిక్కించుకున్నటువంటి వాడు. అన్ని దండయాత్రలు, అన్ని జైత్రయాత్రలు, అంత మహాపరాక్రమోపేతమైనటువంటి విజృంభణ బలము శోభించేవాడు. కాబట్టి ఆయన బిరుదులంతా కూడా మేరుపర్వతంపై కనకాద్రిముద్రణ గ్రంథకర్త అక్కడ చెక్కించుకున్నాడు. అందు నిబద్ధభ్రబృంద వేదండాళి. ఆయన సంగీత సాహిత్యాల్లో నిష్ణాతుడు, సంగీత శాస్త్రంలో నిష్ణాతుడు, సాహిత్యంలో నిష్ణాతుడు. మేఘరంజిని అనే రాగం ఉంది సంగీతంలో, ఆయన మేఘరంజిని రాగం పాడాడంటే వర్షాలు ఆజ్ఞాపించినట్టే ఆయనకి వర్షం పడుతుంది, వర్షాలు కురిపించగలడు ఆయన సంగీత శాస్త్ర ప్రతిభావిశేషం చేత. వననిధి స్తంభనాధునిక రఘువు. భగీరథుని రాగా ఆనకట్టలు కట్టి రైతులకు ఎన్నో మంచి సౌకర్యాలు కలిగించి సుభిక్షంగా పంట పొలాలతో సామ్రాజ్యాన్ని శోభింపజేస్తున్నటువంటి వాడు. తామ్రపర్ణ్యమల పాధ కేళి హంసంబు. ఆయన పరిపాలించే రాజ్యంలో, పాండ్యరాజ్యంలో తామ్రపర్ణి నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో హంసలాగా అప్పుడప్పుడు జలక్రీడలు సరిపేవాడు. లంకేశ మైత్రి ప్రియంకరుండు. ఆ సామ్రాజ్యానికి సమీపంలో లంక ఉన్నది, సింహళము. ఆ లంకాద్వీపాన్ని ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో, రావణ బ్రహ్మ, ఆయన తర్వాత విభీషణుడు, ఆ తర్వాత పరిపాలించే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మంచి సఖ్యం కలిగినటువంటి వాడు. అది రాజనీతిలో ఒక భాగం, పొరుగు రాజ్యాలతో కూడా సఖ్యంగా ఉండాలి. లంకేశ మైత్రి ప్రియంకరుండు. స్వస్తికృత్ వాస్తవస్తు త్యగస్తి. ఆయన దేశంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది, అప్పుడప్పుడు ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశీస్సులు కూడా పొందుతూ ఉంటాడు ఆ మహారాజు. దేవేంద్రుని కూడా పరిహసింపదగినటువంటి ఐశ్వర్యం కలిగి, మంత్రతంత్ర విజ్ఞానం కలిగి, దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపోతాడు ఒక్కొక్కసారి, ఏమిటి రాజుగారి యొక్క ప్రతిభ, ఎంత గొప్పవాడండి ఈయన అని ఆశ్చర్యపడే రీతిలో యజ్ఞయాగాదులు చేస్తూ మంత్రతంత్ర విజ్ఞానాదులు కలిగి పరిపాలన చేస్తున్నాడు ఆ మహారాజు, మత్స్యధ్వజ మహారాజు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆ మహారాజుకి. అయితే మహారాజు కదా, నిరంకుశంగా కూడా ఉంటారు వాళ్ళు, వాళ్ళని ప్రశ్నించే దమ్ములు ఎవరికీ ఉండవు. ఇన్ని గొప్ప లక్షణాలున్న మహారాజు గారికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. భోగభాగ్యాలు బాగా అనుభవించాలనే తపన కలిగిన వాడు ఆ మహారాజు. అలా ఒకరోజు బాగా అలంకారం చేసుకున్నాడు, ఎన్నో సుగంధ ద్రవ్యాలు లేపనం చేసుకున్నాడు, మంచి దుస్తులు ధరించాడు, ఇంకా ఆపాదమస్తకం అలంకారాలు కొద్దివే మహారాజు గారికి అలంకారాలు కొద్దు ఉంటుందా అన్నీ చేసుకొని ఒక వేశ్యా సంపర్కం కోసం పల్లకిలో బయలుదేరాడు. వెళుతూ ఉంటే రాజమార్గంలో వెళుతూ ఉన్నాడు, రాజవీధిలో బయలుదేరుతుంది, పల్లకి వెళుతూ ఉంది. ఆ సమయంలో అది వేసవి కాలం. అప్పెను వేసవి విభవం విప్పుగా తన్నగర నికట వృషగిరి హరికిన్ తెప్ప తిరునాళ్ళు రాన్ ముదమొప్పన్ పరదేశి విప్రుడొక్కడు భక్తిన్. ఎక్కడి నుంచో పరదేశం నుంచి ఒక బ్రాహ్మణోత్తముడు ఆ మధురా నగరానికి వచ్చాడు. అక్కడ వృషగిరి అనే క్షేత్రం ఉంది మధురా నగరంలో, ఒక ప్రాంతంలో. అక్కడ శ్రీమన్నారాయణుడు వేం చేసి ఉన్నాడు. ఆయనకు తెప్ప తిరునాళ్ళు జరుగుతున్నాయి, ఇప్పుడు తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఆ తెప్పోత్సవాలు చూడడానికి వచ్చాడు ఆ మహాభక్తుడు, మహా నిష్ఠాగరిష్ఠుడు ఆయన కూడా. వచ్చి ఆ తెప్ప తిరునాళ్ళని కూడా చూచి సేవించి పోవుతరి
అక్కడ ఆ శ్రీమన్నారాయణుని సేవించుకుని పోతూ పోతూ మధురా విభవము చూడవచ్చి. మధురా నగరం చాలా గొప్పది కదా, ఎంత బాగుంటుందో అని మధురా నగరంలో ఉండే విశేషాలని కూడా చూడాలనుకుని వచ్చి, శ్రాంతిమయిన్ మాపా వైహనీట కృత సంధ్యావిధి అయి నృప పురోహితావాసమునన్. వైహై నది ప్రవహిస్తుంది మధురా నగరం దగ్గర. ఆ వైహై నదిలో స్నానం చేసుకొని సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని రాజుగారి ఆస్థాన పురోహితుడు ఒక ఆయన ఉంటాడు, ఆయనకు బంధువు ఈయన. తన బంధువును వెతుక్కుంటూ ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాజాస్థాన పురోహితుడు ఆనందించాడు, తన బంధువుల్లో గొప్ప పండితుడు కదా ఈయనని ఆ వచ్చిన పరదేశీ విప్రుడిని ఆదరంగా స్వీకరించి మంచి భోజనం పెట్టాడు. పరిపక్వ స్వరహి రంభా ఫలంబులతోడ దళమెక్కు పనస పెందొరలతోడ ఘృతపిండనిహ కర్కరీఖండములతోడ పలుతెరంగుల మావి పండ్లతోడ గోస్థనీఫల మృదు గుళుచ్చ స్తోమములతోడ ఎన్నో కప్పుదేరిన వడ ప్రప్పుతోడ అనేక రకాలైన మంచి మంచి పదార్థాలతో పండ్లతో గొప్ప భోజనం పెట్టాడు రాత్రి ఆ పరదేశి విప్రునికి. మంచి భోజనం చేశారు. మన ఇంటికి ఎవరన్నా మంచి పండితులు వస్తే ఆయన చెప్పే నాలుగు మంచి మాటలు కూడా వినాలనుకుంటాం మనం, అది సంప్రదాయం కూడా. ఈ ఆస్థాన రాజపురోహితుడు ఆయన ఇంటికి వచ్చినటువంటి ఆ భక్తుణ్ణి ఆదరించి ఆయన మహాపండితుడు కాబట్టి ఆయన మాట కూడా వినడానికి తన స్నేహితుడైన పండితుని ఇద్దరు కొన్ని పిలిపించాడు. నలుగురు ఐదుగురు పండితులు ఒక దగ్గర చేరారు. నలుగురు ఐదుగురు పండితులు ఒక దగ్గర చేరితే గోష్ఠి కూర్చొని చర్చించుకుంటూ ఉంటారు, శాస్త్ర గోష్ఠి చేసుకుంటూ ఉంటారు. ఈ నలుగురు పండితులు బాగా భోజనం చేశారు నలుగురు ఐదుగురు. ఆ భోజనం భక్తాయాసం తీరేట్టుగా ఇంటి వసారాలో కూర్చొని చర్చించుకుంటూ ఉన్నారు, సుభాషితాలు చదువుతున్నారండి. సుభాషితములు అంటే నీతి సూక్తులు. ఒక పండితుడు ఒక శ్లోకం చదువుతాడు, ఆ శ్లోకానికి అనువాదంగా తెలుగులో ఇంకొక పండితుడు పద్యం చెబుతాడు, ఇంకొక పండితుడు వ్యాఖ్యానం చేస్తాడు, మరొక పండితుడు విశేషార్థాలు ఏమైనా ఉంటే ఆ చర్చిస్తాడు ఆ శ్లోకంలో కానీ ఆ నీతి సూత్రంలో ఉన్న అంశాలన్నీ ఆవిష్కరిస్తాడు ఆయన. ఇలా చర్చించుకొని ఆర్యలు సుభాషితాలు శ్లోకాలు చదువుకుంటున్నారు ఆ పండితులు. ఈ రాజుగారు రాజవీధిలో పోతున్నాడు, వాళ్ళు గుర్తించలేదు పల్లకీలో రాజు పోతున్నాడు కదా అని పట్టించుకోలేదు వాళ్ళు, వాళ్ళ చర్చలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. వర్షాష్టమష్టౌ ప్రయతేత మాసాన్ నిషార్థమర్థం దివసే యతేత వార్ధక్య హేతోర్ వయసే నవీన పరత్ర హేతోర్ ఇహ జన్మనాచ. ఈ శ్లోకం చదివాడు ఒక ఆయన. వినియ నెలల చతుర్ద్వయిని అంటూ దానికి ఆంధ్రానువాదం చెప్పాడు ఇంకొక ఆయన. ఇంకొక ఆయన వ్యాఖ్యానం చెప్తున్నాడు, ఇంకొక ఆయన విశేషార్థాలు చెప్తున్నాడు. పెద్ద చర్చ జరుగుతుంది అక్కడ.